అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం దయాకర్ రావు. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ లైక్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఎండిఆర్ ఛానల్. మనం 10వ తరగతి 11వ పాఠంలో జల్ హీ జీవన్ హై అనే దాని వాటిలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ తెలియజేయబోతున్నాను. ఇక్కడ ఇది కహాని పాట్, ఇది మనకు తెలిసింది. పోతే పిల్లలు మీరు ముఖ్యంగా గమనించండి, జల్ హీ జీవన్ హై, ఇక్కడ హీవన్ చూసారా, ఇది నిపాత్ అంటారు అన్నమాట. క్రియా విశేషంలో ఒక రూపం అన్నమాట, క్రియా విశేషంలో ఒక రూపం అన్నమాట. అయితే దీన్ని ఎందుకోసం ప్రయోగిస్తారంటే, జిస్ శబ్ద కా ప్రయోగ్ వాక్యమే బలాఘాత్ కే లియే కియా జాతా హై ఉసే నిపాత్ కహతే హై. అంటే ఇక్కడ బలాఘాత్ అంటే స్ట్రెస్ చూడండి. అక్కడ జల్ హీ జీవన్ హై, నీరే జీవితం అని చెప్పడం అన్నమాట, స్ట్రెస్ చేయడం అన్నమాట అక్కడ. సో బలాఘాత్ కే లియే కియా జాతా హై ఇస్ శబ్ద కా ప్రయోగ్. ఠీక్ హై, చలియే తో పహలా ప్రశ్న హై, భూమి కా తత్సమరూప్ క్యా హై. యహాన్ తీన్ ఆప్షన్స్ దియే గయే హై. సో పృథ్వీ, భూధరా, అచల్. తో పహలా ఆప్షన్ జో హై పృథ్వీ, ఉస్కో హమ్ చున్నా చాహియే, క్యూంకి ఏ పాకే సాత్ రూ కీ మాత్రైనా జహాన్ రూ కీ మాత్రా సే సంబంధిత శబ్ద ఆతే హై తో వే తత్సమ్ శబ్ద కహతే హై. ఇసిలే హమ్ ఇస్కో చున్కర్ లిఖనా చాహియే భూమి కా జో తత్సమ్ రూప్ హై పృథ్వీ. సెకండ్ క్వశ్చన్, పృథ్వీ కా జలస్తర్ ఏకాఏక్ కమ్ హో గయా హై. యహాన్ దేఖనే సే క్రియా విశేషణ, క్రియా విశేషణ దేఖియే, హో గయా ఏ క్రియా హై, ఇస్కో ఇస్కే గుణ కే బారే మే బతానే వాళ్ళ కమ్ హీ క్రియా విశేషణ హై. ఏ న్యూనతా భావ సే సంబంధిత హై, కమ్ ఏ న్యూనతా భావ. సో ఏకాయక్ ఏ విశేషణ కే బారే మే, ఏ క్రియా విశేషణ కే బారే మే ఔర్ విశేష బతా రే హై, ఏ బి క్రియా విశేషణ హై. ఏకాయక్ సడన్లీ, సడన్గా అన్నమాట, అకస్మాత్తుగా భూమిలో నీరు ఒక్కసారిగా తగ్గిపోయింది అనేసి. సో ఏకాయక్ రాసిన ప్రాబ్లం లేదు, కమ్ రాసిన ప్రాబ్లం లేదు. కానీ మనం ఏకాయక్ అనేటువంటిది రాయాల్సి వస్తుంది. ఇది చక్కగా గమనించండి, ఇలా రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, 2002 అక్షరం మెలిక్, ఇది మీకు తెలుసండి. దో హజార్ దో, పిల్లల్ని చెప్పాలి వాళ్ళు ఎలా అంటే అలా రాస్తారు. దో హజార్ దో, ఇలాంటి ఒక 2, 3, 4, 5 మనం తెలియజేయాలి. 1002 తర్వాత 3002 ఇట్లా అని తెలియచేయాలి. వాళ్ళకి స్థానం కూడా తెలియచేయాలండి, 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం, 1000వ స్థానం. అప్పుడు దీన్ని చెప్పాలి, దో హజార్ అంటారు ఇక్కడ వచ్చిన దాని. దో హజార్ ఏమి లేవు కాబట్టి, దో 10వ స్థానం ఉంది కాబట్టి సింగిల్ డిజిట్, దో హజార్ దో అని చెప్పి చెప్పాలి. అప్పుడు పిల్లలు కనెక్ట్ అవుతారు. తెలియదు కదండి, మనకు తెలిసినట్టు ఖచ్చితంగా పిల్లలు అలా కనెక్ట్ అవుతారు. తర్వాత ఫోర్త్ వన్, జల్ డాష్ జీవన్ బస్తాహై, ఇక్కడ జీవితానికి ఆధారం వచ్చేసి కే కాదు, సే కాదు, మే తీసుకోవాలి. జల్ మే జీవన్ బస్తాహై అంటే మన జీవితానికి ఆధారం వచ్చి జల్ కాబట్టి, సో మే ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మూడిట్లో ఒకటే తీసుకోవాలి. ఇక్కడ కొద్దిగా సారాంశం చెప్తాం కాబట్టి ఈ లెసన్ నుంచి పిల్లలు క్యాచ్ చేసేస్తారు. ఇది వాళ్ళకి గుర్తు చేయండి, సారాంశం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కారకాలు వస్తాయి గమనించండి. ఇలాంటివి సింపుల్గా ఉండేటువంటి తెలియజేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5, సహీ సామాసిక జోడీకో పెహచానియో, సహీ సామాసిక జోడి. ఇక్కడ 2 రకాల పేర్స్ ఇచ్చున్నాడండి. ఈ 2 మనం చెప్తాను ఇప్పుడు. అంతరిక్ష యాత్రి ద్విగు సమాస అంటే, సో ద్విగు సమాస అంటే నంబర్ ఉంటుంది, ఒక పదాన్ని ఒక 2 పదాలు ఉన్నటువంటి సామాసిక శబ్దాలు మొదటి పదానికి సంఖ్య ఉంటుందండి. ఇది ద్విగు సమాస కాదండి, ఇది అంతరిక్షకే యాత్రే చెప్పుకోవచ్చు. కనుక మనం అంతరిక్ష యాత్రే చెప్పుకోవచ్చు. తత్పురుష సమాస అన్నమాట, ఇది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది అన్నమాట. సరే, జల్చోర్ తత్పురుష సమాస, జల్కా చోర్, జల్కో చోర్ కర్నే, చోరీ కర్నే వాళ్ళ జల్చోర్, జల్కో చోరీ కర్నే వాళ్ళ జల్చోర్ అంటే మనం దీన్ని టిక్ పెట్టుకోవచ్చు, ఇది కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. తర్వాత పర్యావరణ సంధి విచ్చేది కీజీ, సంధి విచ్చేదంటే మనకు పిల్లలు చాలా ఈజీగా చేస్తారండి, అందులో ఈ పదాలు బాగా అలవాటు అయిపో ఉంటాయి వాళ్ళకి. పరి ప్లస్ ఆవరణ రాసేటప్పుడు కొంతమంది పిల్లలు తెలియకుండా అవరణ్ రాస్తారు. మనం క్లాసులో చెప్పేటప్పుడు మాత్రం ఈజీగా మార్కులు వేసేస్తాం పరీక్షల్లో, కానీ మెయిన్ ఎగ్జామ్ అలా రౌండ్ చేసి తప్పు కొట్టేస్తారని మార్కు పోతుంది. చెప్పాలి వాళ్ళకి ఎక్కడైతే ఎన సంధి అనేటువంటిది వస్తుందో, యా అనేటువంటిది దానికి దీర్ఘం వస్తుందో ఇక్కడ ఆ కలపాలండి. పరి నిన్న చెప్పానండి, పరి ఈ ప్లస్ ఆ
సో ఇలా మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. పరి ప్లస్ ఆవరణ్ పర్యావరణ్, ఇలా మనం రాసుకోవచ్చు దీనికి. పర్యావరణ అనేటువంటిది అది ఎనసందండి. జిస్క అంత నాహో, దేనికైతే అంతం లేదు ఏమంటారు, అనంత్ అంటారండి. ఏమంటారు, అనంత్. జిస్క అంత నాహో అనంత్, మనం ఎక్కడే రాస్తాము అనంత్, అంటే అంతం లేనటువంటిది ఏంది, అనంతం అన్నమాట. సో అది రాయాలి సింపుల్గా. ఇది మీనింగ్ చెప్తే పిల్లలకు కనెక్ట్ అవుతుంది, ఎప్పుడూ మర్చిపోరు. ఎందుకంటే అంత వచ్చింది కాబట్టి ఒక లెటర్ అక్కడ కలప అంత ఆపోజిట్ అనంతగా చెప్పండి, సరిపోతుంది. తబాహి మచానా ఇస్ ముహావరేక అర్థక్యాహై, ఈ లెసన్లో ఉండేటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ ముహావరా ఇది. పిల్లలకి స్ట్రెస్ చేసి దాని అర్థం బోర్డు మీద రాసిగా చెప్పాల్సి వస్తుంది. తబాహి మచానా. సో ఇక్కడ సజానం చూడండి, సజానా కాదు ప్రారంభకరణ కాదు. ఏం తీసుకోవాలి, నాశకరణ తీసుకోవాలన్నమాట. తబాహి మజాన్ అంటే నాశనం చేయడం అని వస్తుంది. ఆ ముహావరా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఇంపార్టెంట్ అండి, కొద్దిగా ఇలా ఇంపార్టెంట్ అన్ని వాళ్ళకి చక్కగా తెలియచేయండి. పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇంపార్టెంట్ అని కరెక్ట్గా టీచర్ చెప్పారంటే ఎగ్జామినేషన్లో వచ్చి దానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఒక మార్క్ మనం సింపుల్గా గెయిన్ చేయొచ్చండి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, చోర్ చోరీ కర్తాయి లింగ బదులు కర్లీకు. ఇక్కడ చోర్ కింద అండర్లైన్ చేసింది కాబట్టి, రేఖాంకి చేసింది కాబట్టి ఇక్కడ పుంలింగ అవుతుంది. ఎందుకంటే కర్త దగ్గర కర్ర అనే దగ్గర తా వచ్చింది కాబట్టి ఇది పుంలింగ సంబంధించినటువంటి వాక్యము. దీన్ని మనం ఏం చేయాలంటే స్త్రీలింగంలోకి మార్చాలి. చోర్ని చోర్ని చోరి, ఇక్కడ ఏమవుతుంది కర్తీ అవుతుంది అన్నమాట. సో కర్తీ హై, చిన్నదైనా సరే మనం సింపుల్గా పిల్లలకు నేర్పించాలి. ఎందుకు ఇంత సింపుల్గా రాశానంటే మోటివేషన్ లెవెల్ వాళ్ళు బాగా పెరుగుతుంది, తర్వాత కష్టమైన ఈజీగా నేర్చుకుంటారు. నాకు హిందీ బాగా వస్తుందని ఒక రకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ వస్తుందన్నమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. నెక్స్ట్ పది, వే వైజ్ఞానిక్ భూ వైజ్ఞానికతే. ఇక్కడ సూచన ఏంది, రేఖాంకిత శబ్ద వచన బదలకర్ లికో. సరే చూద్దామండి, ఇక్కడ ఏకవచన బహువచన అని ఎలా తెలుస్తుంది అంటే, వహ్ ఏకవచన్, వే బహువచన. ఒకవేళ ఇక్కడ ఇబ్బంది అయినా సరే ఇక్కడ మనం చూసుకోవాల్సి వస్తుంది, ఈ తే దగ్గర మహాప్రాణ్ తే వచ్చింది కాబట్టి ఇది పుంలింగ బహువచనం మనం కేటాయించాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక అక్షరానికి ఏత్వం వచ్చిందంటే ఇట్లా వే ఏ ఇవన్నీ పుంలింగ బహువచనాలు. వెరీ సింపుల్ అండి అది. ఈ వేకి ఏకవచనం ఏమవుతుంది అంటే బహువచనంలో ఉన్న వాక్యము ఏకవచనంలో రాయాలి. వహ ఏమవుతుంది, వే ఏమవుతుంది, వహ్ అవుతుంది అన్నమాట. వహ్ వైజ్ఞానిక్, భూ వైజ్ఞానిక్, ఇక్కడ థే ఉంది కాబట్టి మహాప్రాణ్ థా తీసుకోవాలండి. అర్థమవుతుందా, ఇప్పుడు చూడండి వెరీ సింపుల్ అది. ఇప్పుడు పైన చూడండి, వే వైజ్ఞానిక్ భూ వైజ్ఞానిక్ థే, ఏకవచనంలో వహ్ వైజ్ఞానిక్ భూ వైజ్ఞానిక్ థా. నెక్స్ట్ పదకొండు చూడండి, పదకొండులో మనం చూసినట్లయితే మేరే కయ్యి సాతి సంపు నీలే గ్రహపర పైలైతే భవిష్యత్ కాలమే లిఖియే. భవిష్యత్ కాలంలో మ్యాక్సిమం అడుగుతాడంటే పిల్లల్ని స్ట్రెస్ చేయడు, ఎందుకంటే మనకు తెలుసు అంటే పిల్లలకి భూతకాలం కష్టంగా ఉంటుందని. భవిష్యత్ కాలం ఎక్కువ ఉన్నాయి అందులో. ఈ లెసన్లో భవిష్యత్ కాలం వాక్యాలు మూడు ఉన్నాయి, మూడు దాకా ఉన్నాయండి. అవి చాలా ఇంపార్టెంట్, ఇచ్చినవి ఇవ్వచ్చు అని చెప్పి స్కోప్తో రాశాను, ఆ ఆశ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ భవిష్యత్ కాలం రాయాలండి, మేరే కయి సాతి సంపూర్ణ నీలే గ్రహపర్. ఇక్కడ పైలైతే ఇది భూతకాలంలో ఉందండి, ఈ తే తీసేయాలి. ఈ ఫైలే అనేదానికి, ఫైల్ అనేదానికి ఏంగే కలపాలి. మనకు ఫైల్ అనేటువంటిది ఏమవుతుందంటే క్రియాధాతు అవుతుంది, క్రియాకజ్జో పెహల రూపాయి ఇస్కో ఏంగే అం జోడ్నా చాహి ఏంగే తబ్ క్యా హో జాతే హై ఫైలేంగే ఫైలేంగే ఫైలింగ్ ఇస్ ప్రకార లిఖనా చాయి. అభి దేఖే మేరే కయ్యి సాతి సంపూర్ణ నీలే గ్రహ పర్ ఫైలేంగే ఫైలేంగే ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. భవిష్యత్ కాలం ఇలా రాయాలి, పిల్లలకి చెప్పండి. ఎగ్జాంపుల్సే మెయిన్ అండి, ఒక 10 ఎగ్జాంపుల్స్ తా తీసుకోండి. ఏది చెప్పినా మీరు గ్రామర్ పాయింట్స్లో బాగా కనెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ 12, వే ఉన్కే దోస్త్ ఉన్కే సాత్ బగీచేమే బయటైతే శుద్ధ కీజియే. ఏం బాగానే ఉంది కదా, దీన్ని ఎందుకు మార్చాలి, వెరీ సింపుల్ అండి. వే ఉనికి అనేటువంటిది ఆ భాష యొక్క సౌందర్యాన్ని కలిగించదండి,
భాష యొక్క సౌందర్యం తీసుకురాలేదు, అది దూరమవుతుంది. వే ఉనికే దోస్త్ అంటే అతను వారి యొక్క ఫ్రెండ్స్తో ఉన్నాడనే విధంగా వస్తుందండి. ఇది పరాయిగా అన్నట్టుంటుంది, ఏదో దూరం అని పెట్టినట్టుంటుంది. అందువల్ల వే ఉనికే తీసుకోకూడదు, వే అపనే తీసుకోవాలండి. వే అపనే ఇక్కడ గమనించి చెప్పాలి పిల్లలు, బోర్డు మీద రాసినప్పుడు కానీ పిల్లలు మీరు కూడా గమనించండి. ఉనికే ఉంది చూసారా, ఉనికే అలా బోర్డు మీద కూడా ఇలా రాసి రౌండ్ చేసి చెప్పాలి. ఉనికే వదులు అపనే వాడాలి, అప్పుడు అది కరెక్ట్ అయిపోతుంది అన్నమాట. అదే ఉన్కా ఉంటే అపనా, ఉనికి ఉంటే అపని, ఇలా తీసుకోవాలి. ఈ అపనా ప్రయోగం అనేటువంటి నిజవాచసారు అపనా ప్రయోగం అనేటువంటిది అద్భుతమండి, చాలా బాగుంటుంది. వే అపనే దోస్తోంకే సాత్ బగీచేమే బయటే తే, యాజ్ ఇట్ ఇది అట్లాగే రాయాలండి, నో ప్రాబ్లం. ఒక్క చిన్న సింపుల్ అన్నప్పుడు ఒక్క వర్డ్ మార్చాలంటే దానికి ఒక్క మార్క్ అండి. చూసారా చాలా సింపుల్, కానీ కొద్దిగా అబ్జర్వేషన్ అంతే. తొందరపడి వాళ్ళు ఉనికే బదులు ఉసుకే లేకపోతే ఇంకేదైనా రాస్తే చాలా ఇబ్బంది అవుతుందండి. మనం పదే పదే లెసన్ వచ్చిన తర్వాత ప్రతి లెసన్ ఇలాంటివి రిపీట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చదవకుండానే అన్నీ నేర్చుకుని చక్కగా వినే నేర్చుకొని వెళ్ళాలి ఎగ్జామ్స్కి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పారాగ్రాఫ్ ఉందండి. ఈ పారాగ్రాఫ్ మనకు 13వ క్వశ్చన్కి ఇస్తారు. ఇది కూడా గ్రామర్ పాయింట్స్, పిల్లలు కొద్దిగా పరిశీలన కోసం అబ్జర్వేషన్ కోసం ఇవ్వడం జరిగింది. పిల్లలు క్యాచ్ చేస్తారా లేదా అనేటువంటిది. ఈ ప్రకారంగా మనకు 12+4 16 గ్రామర్ పాయింట్స్ ఇస్తారు. ఈ 16 మార్కులు గ్రామర్ ఏదైతే ఉందో మనం చక్కగా తెచ్చుకోవచ్చు అండి. పిల్లలకి కూడా మనం నేర్పించి వాళ్ళు కూడా తెప్పించవచ్చు. ఓకే, భూ ఉపసర్గసే సంబంధిత శబ్దకాహాయ్. ఇక్కడ భూ ఉపసర్గ, భూ అనేటువంటి అక్షరం ఏ పదానికి ఉపసర్గ రూపంలో యాడ్ అయ్యి చూడాలన్న. ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్లోనే ఉందన్నమాట భూ, ఇది అన్నమాట. సో ఇది ఒకటి భూ వైజ్ఞానిక్ ఆ పదాన్ని తీసుకొని వచ్చి మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది అన్నమాట. ఈ పక్కనైనా ఓకే, భూ వైజ్ఞానిక్, భూ వైజ్ఞానిక్ ఇలా రా సరిపోతుంది ఒకటి. అది రెండు చూడండి, బగీచా, బగీచా శబ్దక బహువచన రూప్ క్యాహై. ఇక్కడెక్కడ చూడండి, ఇది ఏకవచన బగీచా అనేటువంటిది. ఎక్కడ బహువచన ఎక్కడుంది, బగీచా చివరం చూడు, ఫస్ట్ లైన్లో చివరు ఉంది, దాన్ని తీసుకొని వచ్చి బగీచే రాయాలి, బగీచే రాయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే బగీచా అనేటువంటి ఈ పదంలో చూడండి ఆకారాంతం ఉంది అన్నమాట. ఈ పదంలో ఏముంది ఆకారాంతం ఉంది, ఇది బహువచనంలో ఏమవుతుంది ఏకారాంతం, అందువల్ల బగీచే అనేది వచ్చింది అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు వర్ణ విచ్ఛేదం చూడండి, బ ప్లస్ ఆ, గ్ ప్లస్ ఈ, చ్ ప్లస్ ఆ. చూడండి బ ప్లస్ ఆ, గ ప్లస్ ఈ, గ ప్లస్ ఈ, చ ప్లస్ ఆ. అంటే ఈ చాలా ఏమున్నట్టు ఆ ఉన్నట్టు అన్నమాట. అది గమనించి చెప్పాలి పిల్లలకి, బగీచా ఏకవచన్, బగీచే బహువచనం అన్నమాట. అప్పుడు మనకు ఈజీ అయిపోతుందండి. నెక్స్ట్ శుభ శబ్దక విలోమ శబ్దకి ఆహాయ్. శుభ ఇది చాలా ఈజీ అని పిల్లలు మామూలుగా చెప్పేస్తారు, లేదంటే పారాగ్రాఫ్లో ఉంది చూడండి, ఎక్కడుంది చివరు ఉందండి, శ్యామ్ ఉంది చూసారా, రెండో లైన్ చివరు ఉంది, అది రాసారు శుభహం శ్యామ్. ఉదయం ఆపోజిట్ సాయంత్రం లా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఆపోజిట్ రైమింగ్ వర్డ్స్గా ఉంటాయి మ్యాక్సిమం చాలా వరకు. నెక్స్ట్ ఇక్కి, ఇక్ ప్రత్యయ జుడా హువా శబ్దకి హాయ్. ఇక్ ప్రత్యయ ఎక్కడుంది చూడండి, మొదటి లైన్లో మనకు 2 వర్డ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి రాస్తే సరిపోతుందండి. నేను వైజ్ఞానిక్ రాస్తాను, వైజ్ఞానిక్ అదే వైజ్ఞానిక్, ఆంధ్రామే వైజ్ఞానిక్ బోల్తే హాయ్, నార్త్ ఇండియా మే వైజ్ఞానిక్ బోల్తే హాయ్, కొయి సమస్య నయ్యే, లేకిన్ లిఖనేకే సమయ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కమ్ కర్నా చాయ్, పెళ్లి స్పెల్లింగ్ మిస్టేక్స్ కో అవాయిడ్ కర్నా చాయ్, సహీ రూప్ మే లిఖన తవీ అంక పాస్ అయితే. థ్యాంక్ యూ అండి, నాకు ముందే చెప్పానండి హెడ్ ఫోన్స్ పెట్టుకుని విని చక్కగా అర్థమవుతుంది. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ కోసము. థ్యాంక్ యూ.